నన్ను కంప్లైంట్ చేయమంటారు పోలీసులు. అయ్యా నేను లేను ఉంటున్నా, నా కొడుకు లేడు, ఎవ్వరు లేరు, ఒక వికలాంగుడు నాకు అతనికి ఏదో బతుకు తెరువు లేదు, మంచి ఎంకామో ఎంబీఏ ఏమో చేశాడు అబ్బాయి పాపం, వికలాంగుడు నడచడం కూడా నడచలేడు, ఎత్తుకునే పోతాం. పాపం ఎంప్లాయ్మెంట్ కింద నేను ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను. ఎవరు లేని టైం ఆయన పెద్ద మనిషి చెప్తాడు, మాట్లాడడానికి వచ్చినాడు, ఒకవేళ వచ్చిండు వచ్చాము, వచ్చినోడు కొట్టాడు అయ్యా, మనుషులు కొట్టాడు. ఆ వేషము అవి కథ చూస్తుంటే మరి ఎలా ఉండింది, ఆయన వచ్చి నన్ను పలకరించేదానికి లేదు లేదు. కేసు పెట్టు అంటారు పొద్దునొగులు, ఏమని పెట్టమంట, కేసు పెట్టాలంటే ఫుటేజ్ చూస్తే ముందు 9 మంది గన్మెన్ మీద పెట్టాల. వాళ్ళు డ్యూటీ చేస్తారా పాపం, నేను పెట్టమంటారు వాళ్ళ కింద. ఒకప్పుడు నాకు కూడా గన్మెన్లు ఉన్నారు, నా గన్మెన్లు ఉన్నప్పుడు ఒకసారి ఏం చేశాడైనా వీళ్ళన్న మర్డర్ కేసు పెట్టాడు ఒకసారి ఇద్దరు గన్మెన్ మీద. కానీ ఆ రోజు దేవుడు దయ వల్ల ఒక గన్మెన్ జీతం తెచ్చుకొని పోయినాడు, ప్రూఫ్ ఉండింది అక్కడ సంతకం పెట్టి జీతం. అందువల్ల ఆ వద్దు వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు. ఆ ఎలిమినేషన్ నన్ను కూడా తీసేశారు. ఎందుకు, ఆ ఇద్దరు ఒక నా దగ్గర ఉన్నారు కాబట్టి. వీళ్ళకు ఉపయోగించుకునే తెలుసు, కానీ మరి ప్రతిసారి ప్రెస్ చేస్తారు. నేను చెప్పా అయ్యా ఫుటేజ్ చూసుకొని మీరు కేసు పెట్టండి అయ్యా అంటే, లేదండి మాకు పైనుంచి చాలా ప్రెజర్ ఉంది, కానిస్టేబుల్ అడిగితే పైనుంచి ప్రెజర్ ఉంది అంటాడు. అంటే అర్థమే వాళ్ళు ఎస్ఐ ప్రెజరా, ఎస్ఐని అడిగితే నాకు డివై ప్రెజర్ ఉంది పైనుంచి, డివైఎస్పీని అడిగితే నాకు ప్రెజర్ ఉంది పైనుంచి, ఎస్పీని అడిగితే నాకు పైనుంచి ప్రెజర్ ఉంది. అంటే పైనుంచి ప్రెజర్ అంటే మీరు ఐపీఎస్లు ఊరికి కాదు ప్రమాణం చేసినారు ఆ పొద్దు, ఏమని చేసినారు, న్యాయం చేస్తామని ఒక ప్రమాణం చేసినారు. సరే ఇంక మీరే మాకు న్యాయం చేయకపోతే ఎక్కడికి పోవాలి మేము, అడిగాను ఎవరు పెద్ద పొద్దునూరు పైనోడు పైనోడు అంటే లాస్ట్ తేలింది ఏమంటారు, రాయలసీమకు ఆయన పులివెందులు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఆయన ఎన్ని రోజులు పోతాడో నాకు తెలియదు. ఏమే ఆయనకి ఈ స్వభావము దీని మూలంగా చెప్తానా ఇప్పుడు నేను, అయ్యా మీ బాస్ సిఎస్ అన్ని విధాలు ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉంటే కూడా ఆ సిఎస్ గారు మీ మాట ఆయన మాట ఇట్లా ఏం చేసినాడు, లాస్ట్కి సిఎస్ని ఎగ్గి తన్నాడు, తంతే రెవెన్యూ శాఖలు పోయి పడ్డాడు. ఇది నేను ఒకటే ఎక్కువనేది, నాకు ఎవరి మీద ఇది లేదు. పోలీస్ అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ రికార్డ్స్. ఇంతకుముందు పవర్లో ఉండేవాడికి 50% నుంచి 60% చేసి, పవర్లో లేని 40% చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకటే జవాబు, ఎస్ఐకి ఫోన్ చేస్తే పైనుంచి ప్రెజర్. ఇంకా డిఎస్పీ గారితో మాట్లాడుతున్నా అక్కడ, సరే పైనుంచి ప్రెజర్ ఉంది. ఇంకా పైనుంచి ప్రెజర్ ఉన్నప్పుడు ఏమి జరిగింది కూడా అదే కదా, మా ఇంటి దగ్గర పోలీసు వాళ్ళందరికీ వాళ్ళని వదిలిపెడితే పైనుంచి ప్రెజర్ ఏముంది. సజ్జల రామకృష్ణ గారు ఫోన్ చేసి చెప్పినట్టుంది ఎస్పీ గారికి, అయ్యా వాళ్ళని ఇక్కడ, మేము కూడా చిన్నప్పుడు కాలేజీలో కూడా మేము కొట్టుకుంటుంది, ఒకవేళ మా ఫ్రెండును బాగా కొట్టారనుకో నెగ్గా అని చెప్తారే నేను మేము పట్టుకుంటాము అని నువ్వు సాగుకొట్టరా అని, అదే పద్ధతి ఉంది ఇప్పుడు. మమ్మల్ని ఏమో పోలీసులతో చుట్టుపట్టి మీరు పోకూడదు అండి. అక్కడ నుంచి వచ్చారు మా ఇంటి దగ్గరికి, మరి లాస్ట్కి ఏమైంది, మీ కొడుకును రక్షించింది నేనే, నేనే ఫుటేజ్ చూపిస్తాను. గంచు పెట్టారు మా ఇంటి పైకి కాలుస్తామని, కాలే నేను వెళ్ళా. నాకు రాయి తగిలిన తర్వాత మా వాళ్ళు పైకి రాయి తగిలిన తర్వాత స్టాప్ అయ్యింది, నేను జీప్లో ఇచ్చి పంపించిన. వాడు ఏంటి అమాయకుడు పిల్లడు, ఆ అంటే అందరి మీద కేసులు పెట్టేది, నేను ఎవరి మీద కేసు పెట్టదలుచుకోలేదు. నేను కేసు పెడితే ఇప్పుడు ఫుటేజ్ చూసి 9 మంది కానిస్టేబుల్ సస్పెండ్ అవుతారు, ఒక ఎస్ఐ గారు సస్పెండ్ అవుతారు, నాకేమొస్తుంది. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి రావచ్చులే పోస్టింగ్స్ రావచ్చు, కానీ వాళ్ళ సీట్లు ఏమొస్తుంది, అందరు రెడ్గా వస్తుంది.
ప్రమోషన్ రావు, ఇంక్రిమెంట్స్ రావు. నేను ఇదే చెప్తాను, దీని మూలకంగా చెప్తున్నాను. నాకు పోలీస్ అంటే అమితమైన గౌరవం ఉంది. అయ్యా ఒకటి తెలిసిందేమంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా అయినా సరే నన్ను చంపేయాలని చూస్తున్నాడు, ఎలా అయినా సరే చంపేయాలని చూస్తున్నాడు. ఏమైనా రెన్యూల్కి వేస్తే, గన్ లైసెన్స్ రెన్యూల్కి వేస్తే కూడా ఇప్పుడు 5 మంత్స్ అయింది, రెన్యూల్ చేయలేదు.